చిన్నశంకరంపేట మండల కేంద్రంలో చందంపేట రుద్రారం మీర్జాపల్లి చిన్నశంకరంపేట గ్రామానికి చెందిన యువకులు బీజేపీలో చేరారు. బీజేపీలో చేరిన వారికి జిల్లా అధ్యక్షులు గడ్డం శ్రీనివాస్, మాజీ ఎమ్మెల్యే వాసురెడ్డిలు పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. అనంతరం మాజీ ఎమ్మెల్యే వాసురెడ్డి బీజేపీ జిల్లా అధ్యక్షులు గడ్డం శ్రీనివాస్లు మాట్లాడుతూ, నరేంద్ర మోదీ 7 సంవత్సరాల పరిపాలనలో ఎలాంటి కుంభకోణాలకు పాల్పడలేదని, అదేవిధంగా దేశం కోసం ధర్మం కోసం పాటుపడుతున్న నరేంద్ర మోదీ పాలనకు ఆకర్షితులై యువకులు అంతా బీజేపీలో చేరుతున్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి సుధాకర్ రెడ్డి, పట్లూరి పోగుల రాజు, చిన్నశంకరపేట మండల అధ్యక్షులు మంగళి యాదగిరి తదితరులు పాల్గొన్నారు. మరి రాబోయే మరి ఎన్నికల్లో కూడా ఇదొక పునాది లాంటిది. మరి ఈ టిఆర్ఎస్ పార్టీ ఏదైతే ఉందో, మరి ఇది ఒక కుటుంబ పార్టీ, ఇదొక అబద్ధ పార్టీ, ఇదొక మోస పార్టీ. పొద్దుగాల ఒక మాట, మధ్యాహ్నం ఒక మాట, రాత్రి ఒక మాట, ఇచ్చిన మాట తప్పడము, 3 ఎకరాల భూమి ఇస్తాని మర్చిపోవడము, మరి నిరుద్యోగ భృతి ఇస్తా అని చెప్పేసి మర్చిపోవడము, ఏవైతే ఈ డబుల్ బెడ్రూమ్లు ఇస్తామన్నారో అవన్నిటిని కూడా కల్లిబొల్లి మాటలు చెప్తూ, మరి ఏవైతే ప్రజల ఓట్లతోటి అధికారంలోకి వచ్చారో, మరి అధికారంలోకి రాకముందు ఒక మాట, అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక మాట మాట్లాడుతున్నటువంటి ఈ టీఆర్ఎస్ ప్రభుత్వానికి తప్పకుండా బుద్ధి చెప్తాం, భారతీయ జనతా పార్టీకి మద్దతు ఇస్తామని చెప్పేసి ఈ శంకరంపేట మండలంలో వివిధ గ్రామాల నుంచి మరి భారతీయ జనతా పార్టీలో చేరినటువంటి యువతకు మరొకసారి అభినందనలు, ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. భారత్ మాతా కీ జై.